సీసీ అధ్యక్షురాలు షర్మిలపై జగన్ కొత్త స్కెచ్ గీస్తున్నారా? షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదుల వెనుక జగన్ హస్తముందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా షర్మిల వ్యవహరిస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని వదిలేసి ఆమె వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ హైకమాండ్కి ఫిర్యాదులు వెళుతున్నాయట. షర్మిల ప్రభావంతో వైసీపీకే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో చెల్లి ప్రభావం తగ్గించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్లో పాత పరిచయాలతో తెర వెనక చక్రం తిప్పుతున్నారట. షర్మిల పీసీసీ పదవికి ఎసరు పెట్టడానికి జగన్ స్కెచ్ గీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్గా మారుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు అన్నా చెల్లెలి మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. సందు దొరికినప్పుడల్లా షర్మిల తన స్టైల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ను వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీటు, వీలైతే ప్రెస్ మీట్లు, వేదిక ఏదైనా సరే అన్న జగన్ మీద అంతెత్తున లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల అరెస్టులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కూడా తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు సోషల్ మీడియా సైకోలను పెంచి పోషించింది జగనేనని కూటమి నేతల కంటే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అధికార టీడీపీ తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించలేదన్న కారణంతో జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరించారు. మాట్లాడేందుకు మైక్ ఇస్తామంటేనే అసెంబ్లీలో కాలు పెడతామంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల తీరుపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్న జగన్కి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవక అసెంబ్లీకి వెళ్లట్లేదు. మరి వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్లట్లేదని షర్మిల నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు గెలిచిన మీకు ఓడిన మాకు తేడా ఏంటని ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశంపై ట్విట్టర్లోనూ అన్నకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ప్రతిపక్ష హోదా రాకపోయినా 11 మందితో సభకు వెళ్లి ప్రజాపక్షంలా వ్యవహరించాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా వైసీపీ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై టీడీపీ నేతల కన్నా సొంత చెల్లెలు షర్మిలనే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టీడీపీనా లేక షర్మిల అనే రీతిలో అన్నయ్యను ఉతికి ఆరేస్తున్నారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సైతం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో కలిసి ప్రచారం చేస్తున్న షర్మిల వైసీపీని, జగన్ని ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. సొంత బాబాయ్ని హత్య చేసిన వారిని వెనకేసుకు వస్తున్నారని జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తర్వాత సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అదానీ వ్యవహారంలో జగన్పై ఆరోపణలు వచ్చినప్పుడు షర్మిల వదల్లేదు. షర్మిల దూకుడుతో వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతోందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. అదే విషయాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట. దాంతో అప్రమత్తమైన జగన్ కాంగ్రెస్లో షర్మిలకు చెక్ పెట్టడానికి స్కెచ్ గీస్తున్నారట. ఎన్నికల తర్వాత షర్మిలపై కాంగ్రెస్ హైకమాండ్కు ఆ పార్టీ వారే ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి వెనుక జగన్ ప్రమేయం ఉందంటున్నారు. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా షర్మిల నడవడిక ఉందని, ఎన్డీఏను వదిలేసి వైసీపీని ఆమె టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. కాంగ్రెస్లో పాత పరిచయాలతో తెర వెనుక చక్రం తిప్పుతున్న జగన్ కాంగ్రెస్లో చెల్లెలి పాత్ర తగ్గించి అసలు పీసీసీ పదవికి ఎసరు పెట్టాలని చూస్తున్నారట.